నేను ఒకటే చెప్తున్నా, ఏం తమిళ మీ అందరికి ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? మెగా డిఎస్ఏ వచ్చిందా? ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా? వచ్చిందయ్యా, వచ్చింది. ఎక్కడ? మటన కొట్లో ఉద్యోగం, ఫిష్ మార్కెట్ లో ఉద్యోగం, మద్యం షాప్ లో ఉద్యోగం. నేనిచ్చింది ఐటీ ఉద్యోగాలు. ఈయనిచ్చింది మాట్లాడితే వాలంటరీ ఉద్యోగం అంటే ఎంతయ్యా వాలంటరీ ఉద్యోగానికి? 5000 అవునా కాదా? నేను నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తాను నెలకు. మీ అందరికీ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. అంతేకాదు, మళ్ళీ నెల సంవత్సరానికి 4 లక్షల చొప్పున 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. సిద్ధమా తమ్ముళ్ళు? మీ ఇంటి దగ్గరనే కూర్చొని ప్రపంచం మొత్తం ఏ కంపెనీ కావాలన్నా మీ ఇంటి దగ్గర తీసుకొస్తా. అదే మరి బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం, శిక్షణ ఇప్పిస్తాం, మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా. మళ్ళీ మన రాష్ట్రంలో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ హామీ ఇస్తున్నా. వాలంటీర్లందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలు నేను తీసేయను. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు పనిచేయొద్దండి. న్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న యువత ఉంది, మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది. శిక్షణ ఇప్పిస్తా, కెపాసిటీ బిల్డ్ చేస్తాం, మీ అందరికీ న్యాయం చేస్తాం. తమ్ముళ్ళు మీరు నా మాటగా చెప్పండి, ప్రతి ఒక్క వాలంటీర్కు చెప్పండి. మీరు కూడా ఈ రాష్ట్రంలోనే పుట్టారు, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టిన సైకో సైకో. ఈ సైకో పోతే తప్ప మనకు భవిష్యత్తు లేదని నా మాటగా మీరు చెప్పాలి. చెప్తారా అని అడుగుతున్నా, గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి చెప్తామని. అంతేకాదు, 40 రోజులు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి. దప్పికేస్తుంది, గ్లాసు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, రాష్ట్రం కోసం పనిచేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది, తెలుగుదేశం జనసేన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, మార్కుల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎవరి మార్క్ ఎంత అని అడుగుతున్నాడు. నేను చెప్తున్నా, జగన్ నీ మార్కు తెలుసుకో, చెత్త పన్ను నీ మార్కు, 200 రూపాయలు కరెంటు బిల్లు 800 రూపాయలు నీ మార్కు, 60 రూపాయలు మద్యం బాటలు 200 రూపాయలు నాసిరకం నీ మార్కు, ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో చెలగాటవాడు నీ మార్క్ అని చెప్పి చెప్తున్నా. నిరుద్యోగం దేశంలో 1 నీ మార్క్, ఉద్యోగ కల్పించడంలో 1 తెలుగుదేశం పార్టీ మార్కు, అన్నా క్యాంటీన్ కూల్చివేత నీ మార్కు, సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం నీ మార్కు, శ్రీమకు తెచ్చిన 1 కోటి రూపాయలు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ చేస్తే ధ్వంసం చేయడం నీ మార్కు,
తమ్ముళ్ళో ఒక విషయం చెప్తున్నాను, ఒక చేత్తో 10 రూపాయలు ఇస్తాడు, ఇంకో చేత్తో గిల్లి మన చెయ్యిని ఖాళీ చేసి గాయం చేసి 100 రూపాయలు దోసేసే దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? ఇంకొక పక్క తెలుగుదేశం మార్క్ ఒకసారి చూస్తే 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనేసిన రోడ్ల మీదనే నడుస్తున్నారు మీరు ఇంకా. అవునా కాదా? 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 12 లక్షల ఇళ్ళు నిర్మాణం చేసిన పార్టీ. ఇరిగేషన్ పైన 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ. చంద్రన్న బీమా, పండుగ కానుకలు, విదేశ విద్య, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఇలాంటి 100 సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా ఆడబిడ్డలకు వంట గ్యాస్ కానీ, మరుగుదొడ్లు కానీ, వీధి దీపాలు కానీ అన్ని ఏరియాల్లో ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే ఏమాత్రం మీకు పోలికే లేదు, పోల్చుకునే హక్కు కూడా మీకు లేదని మరొక్కసారి గట్టిగా చెప్తున్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళ్ళు జగన్మోహన్ రెడ్డి బాబా హత్య ఈయన మార్కు, రక్త చరిత్ర నీ మార్కు, బాబాయ్ హత్య నీ మార్కు, సొంత చెల్లి పుట్టుక పైన నీచప ప్రచారం చేయడం నీ మార్కు, అమ్మను గెంటేయడం నీ మార్కు. అవునా కాదా?